అందుల పాఠశాలలో పండిట్ దీన్దయాళ్ జయంతి వేడుకలు. స్థానిక అందుల పాఠశాలలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ 104వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొని పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దీన్దయాళ్ మార్గంలో నడవాలని అన్నారు. అందుల పాఠశాలకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, మిత్ర బృందం 15,000, భాగ్యలక్ష్మి శివకుమార్, రామ్మూర్తి పుణ్యావతి దంపతులు, అక్షిత్ అంకిత్ పుట్టినరోజు సందర్భంగా వంట పాత్రలు అందించి భోజనం ఏర్పాటు చేశారు. సమాజం మీద మాకున్న అసంతృప్తి ఇప్పుడే మీరు చూశారు. మీరు అసాధ్యం అసాధ్యం మీతో సమానంగా మీకంటే గొప్పగా చేయగలమని నిరూపించుకునే శక్తి సామర్థ్యాలు మాకు ఇవ్వమంటే మీ రాజకీయ నాయకులు మాత్రం ఏం చేసుకుంటే మేము పెడతాం, మీరు తిరుగుతా కూర్చోండి, మేము పోస్తాం, మీరు తాకుంటా కూర్చోండి, పిచ్చర్లు అవుతుంది చోపడి ఇంకేలా మన మేమైనా మానసికంగా మా రఘునందన్ రావు గారు వాళ్ళు నాకు మీ రాజకీయ నాయకుల మీద మా సంతృప్తి చేద్దాం. ఎందుకంటే ఈరోజు గుణానికంటే మతానికంటే బలహీనలను మా ఫస్ట్ జనరేషన్ మా తర్వాత మీరు అనుభవించాలి. రఘునందన్ రావు గారు మీరు అన్ని ఏమైనా చట్టం కొన్ని ఒక మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని కృపక పాత్రను కొంతవరకే చేయండి, తారీఫు పెట్టండి, అన్నం పెట్టండి, స్వశక్తి మీద జీవించేటట్టు చేయండి. చైనాలో ఒక సామెత ఉంది రఘునందన్ గారు, చేపలు పెట్టడం గొప్పదనం కాదు, చేపలు పట్టడం నేర్పమన్నాం. మేము కూడా మీకంటే చూపులో మాత్రమే తక్కువ, మిగతా మీకు ఎన్ని అవకాశంలో మాకు అన్ని అవకాశాలు ఉండాలి. మేము ఏదైనా మాట్లాడితే కళ్ళుంటే ఎంత చేసినా అంటారు. మీరేం చేస్తున్నారు మాకంటే కొన్ని నడుపుకొని చెప్పండి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు, ఆ ప్రశ్న ఎందుకు మీకు? మేము తప్పు మాట్లాడితే ఆ తప్పును విమర్శించండి, ఆ తప్పును సమర్థించండి. కానీ మేము ఈ సమాజానికి సంకేతం ఇచ్చేది ఏంటంటే మేము ఈరోజు ఇన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జిల్లాకు ఒక స్కూల్ పెట్టలేదు. మా జిల్లాకు ఒక స్కూల్ పెట్టే అవసరం మాకు ఎందుకు చెప్పండి? ఈరోజు తెలంగాణ ఆ సంక్షేమం ఉంటుంది, ఈ సంక్షేమం ఉంటుంది, 3,000 ఇస్తా అంటాడు, 30,000 ఇస్తా అంటాడు, ఒక్క 100 స్కూల్స్ పెట్టాడు. మా స్కూల్ తీసుకోమంటే తీసుకోడు, ఏడియమంటే ఏడియరు, 100 ఉత్తరాలు రాసినా పట్టించుకోరు. ఇది ఎక్కడ న్యాయం రఘునందన్ రావు గారు చెప్పండి? ఒక చిన్న లెటర్ రాస్తే ఓ పెద్ద పెద్ద అక్షరాల పేపర్లు వేసుకుంటారు. మరి మేము ఇంత ముందుకుంటున్నాను, అరవై రూపాయలు మిగిలిపోతుంది. ఇప్పుడు రాష్ట్రం కేంద్రానికి రికమెండ్ చేస్తే మేము వెళ్ళిన తర్వాత ఎప్పుడో కొంత పాక్షిక సాయం వస్తాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, గార్లపాటి జితేంద్ర కుమార్, కర్ణాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.